ఈరోజు బండి సంజయ్ గారు చెప్పినటువంటి జాగరణ దీక్షని ఏదైతే 317 జీవన తీసుకొచ్చి ఈ ఉపాధ్యాయులని ఉపాధ్యాయ దంపతులని వేరువేరు జిల్లాల్లో వేయడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఉపాధ్యాయ యొక్క ఇద్దరు కనుక ఆలుమగలు ఇద్దరు కనుక టీచర్లు అయితే వాళ్ళిద్దరు కూడా ఒకే జిల్లాలో ఉంచాలనేది ఒక ప్రాథమిక హక్కు ఎవరిని అడిగినా చిన్న పిల్లల్ని అడిగినా వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడ ఉండాలి తమ్ముడు అంటే ఒకే దగ్గర ఉండాలి అంటారు కానీ ఆ చిన్నటువంటి ఆ మైన్ ఒక బేసిక్ రూల్ని మర్చిపోయినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు కలత చెందుతున్నారు ఈరోజు అది గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఒక జాగరణ దీక్ష ఎవరికి ఇబ్బంది లేకుండా కోవిడ్ రూల్స్కు అనుగుణంగా వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షని భగ్నం చేయాలన్న ఉద్దేశంతో అతి కిరాతకంగా వారిని కొడుతూ అక్కడ ఉన్నటువంటి మహిళా మండలను కొడుతూ గ్యాస్ కట్టర్లు తెచ్చి వాళ్ళ లోపలికి వాటర్ క్యానల్ యూజ్ చేసి టీయర్ గ్యాస్ సెల్ యూజ్ చేసి ఒక తీవ్రవాదిని ఏ విధంగా అరెస్ట్ చేయాలో ఆ విధంగా అరెస్ట్ చేయడం చాలా గమనార్హం. దీనికి ఖండిస్తున్నాం మేము తప్పకుండా. కోవిడ్కి పాపము కేవలం భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే బంధులు ధర్నాలు పెడుతుందో కోవిడ్ అక్కడికే వస్తుంది. పాపం టీఆర్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలు కావచ్చు ధర్నాలు కావచ్చు అక్కడికి మాత్రం కోవిడ్ పోతలేదంట. మరి అది అదేం కోవిడో ఇదేం కోవిడో మన అందరం కలిసి తెలిసాల్సిన అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న గవర్నర్ గారి చేతుల మీదుగా వాళ్ళు ఓపెన్ చేయించారు డిమాయిష్. అక్కడ కూడా కోవిడ్ పోలేదు, వేల మంది దాన్ని సందర్శిస్తున్నారు. మరి అక్కడికి రాని కోవిడ్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ ధర్నాల కాడికే వస్తుంది. దీని మీద సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఆ కోవిడ్ ఏంది ఈ కోవిడ్ ఏంది కూడా తెలిసాల్సిన సమయం ఆసన్నమైనది. రోజులు దగ్గర పడ్డాయి కేసీఆర్ గారికి, అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడుతున్నది. మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రండి, తేల్చుకుందాం మీరో మేమో. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు 10 దాటితే ఫామ్ హౌస్లో వెళ్ళి వండుకునే ఎమ్మెల్యేలు రాత్రి 10 కూడా రాత్రి 10 వరకు కూడా జనాల్లో తిరుగుతున్నారంటే దీనికి అర్థం ఏంటంటే వాళ్ళకు తగ్గుతున్నది, ఆదరణ తగ్గుతున్న విషయం వాళ్ళు గ్రహించారు కాబట్టి ఈరోజు జనాల్లో తిరుగుతున్నారు. మొన్నటి వరకు ఒక్క ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు రాత్రి పొద్దున 10 అయితే ఫామ్ హౌస్లో వాడుకునే కృష్ణారావు గారు ఇప్పుడు రాత్రి 10 వరకు కూడా తిరుగుతున్నారు. ఇది గమనించినటువంటి ఈ టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఈ 90 ml బ్యాచ్లు కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఈ విధంగా కక్షపూరితంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మీకు అర్థమవుతలేదు, రాబోయే రోజుల్లో జనాలు మిమ్మల్ని చెప్పుతో కొట్టే విధంగా ఎన్నికల్లో తీర్పు ఇస్తారు. అప్పుడు తెలుస్తుంది ఎవరు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కూడా మా పవర్ ఏందో మేము చూసాం. తప్పకుండా దీనికి మీరు వేచి ఉండాలి. ఖబర్దార్ కేసీఆర్ వెంటనే బండి సంజయ్ గారి మీద పెట్టినటువంటి కేసులన్నీ బేషరతుగా ఉపసంహరించుకోవాలి, వారిని విడుదల చేయాలి.